దక్షిణ కొరియా మ్యూజిక్ విన్నాడని, సినిమాలు చూశాడని ఆరోపిస్తూ ఉత్తర కొరియాలో 22 యువకుడికి బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. 2022 ఈ ఘటన జరగ్గా ఉత్తర కొరియా మానవ హక్కుల సంఘం తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. సౌత్ హ్వాంగ్వే ప్రావిన్స్ కు చెందిన యువకుడు 70K పాప్ పాటలు వినడంతో పాటు 3 సినిమాలు చూసిన కేసులో దోషిగా తేలడంతో అతన్ని బహిరంగంగా ఉరితీశారు. సౌత్ కొరియా పాప్ కల్చర్ను నిషేధించే రియాక్షనరీ ఐడియాలజీ అండ్ కల్చర్ చట్టాన్ని యువకుడు ఉల్లంఘించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో అవి నిజమని తేలడంతో బహిరంగంగా మరణశిక్ష అమలు చేశారు. సౌత్ కొరియాను ఆగర్భ శత్రువుగా భావించే కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ హయాంలోనే ఇలాంటి చట్టాలు రూపొందించగా కిమ్ హయాంలో ఇవి మరింత తీవ్ర రూపం దాల్చాయి. కే పాప్ కే డ్రామా అనేవి దక్షిణ కొరియా సినిమాలు సంగీతానికి రూపాలు. ఇటీవల వీటిపై నార్త్ కొరియా యువత మనసు పారేసుకుంటోంది. జీవితంలో ఇలాంటి ఏ వినోదమూ లేకుండా ఇలా నిస్సారంగా బతకటం కంటే చావు మేలంటూ ఉత్తర కొరియా యువత బహిరంగంగానే చెప్తూ చట్టాలను ధిక్కరిస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడి అధికారులు తరచూ ప్రజల మొబైల్స్ ను తనిఖీ చేయటాన్ని అలవాటుగా మార్చుకున్నారు. నార్త్ కొరియాలో చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే పెట్టుబడిదారి ఫ్యాషన్ పోకడలపై అక్కడి నిషేధం ఉంది. అంటే కేశాలంకరణ, స్కిన్నీ జీన్స్, విదేశీ భాషలు ఉన్న టీషర్ట్లు ధరించటం, జుట్టుకు సంప్రదాయేతర రంగులు పూసుకోవటం, వధువు తెల్లని దుస్తులు ధరించటం, వరుడు వధువుని మోసుకెళ్లడం, సన్ గ్లాస్ ధరించటం, మద్యం తాగేందుకు వైన్ గ్లాసులను ఉపయోగించటం వంటివి ఇక్కడ తీవ్రమైన నేరాలు.